మహిళా సొసైటీ అని చెప్పి రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వాళ్ళ వధిన్ను చైర్పర్సన్ గా పెట్టి మహిళల నుంచి సొమ్ము వసూలు చేశారని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. చేతనైతే ముఖ్యమంత్రికి చెప్పి జాకీ పరిశ్రమను వెనక్కి తీసుకురావాలని కూడా డిమాండ్ చేశారు. ఒక్కో మహిళ నుంచి సొసైటీ పేరుతో 10,000 రూపాయలు వసూలు చేసి మొత్తం 7 కోట్లు తీసుకొని 3.5 ఏళ్లైనా ఎందుకు ఖర్చు పెట్టలేదని కూడా ప్రశ్నించారు. మహిళల సొమ్ముతో రియల్ ఎస్టేట్ చేయలేదని కూడా నిలదీశారు. అలమూరు గ్రామ పంచాయతీలో 200 ఎకరాల పైగా భూములు ఉంటే బలవంతంగా తీసుకున్నారంటూ కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్మ మన రాష్ట్రానికి, ఇదేమి కర్మ మన రాప్తాడుకనే ప్రోగ్రామ్ మీద ఆలమూరుకు వచ్చినాం. మనకి ఎందుకంటే మన పల్లెల్లో ఏదైనా జరిగితే ఇదేమి కర్మ రబ్బ నాకి అనుకుంటాం. ఆ టైపు ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత జగన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇదేం కర్మ అనే పరిస్థితి వచ్చింది. దాంట్లో భాగంగా గ్రామాలంటే ఇంటింటికి కూడా మేము తిరుగుతున్నాం. కొన్ని సమస్యలు కూడా మా దృష్టికి తెస్తున్నారు. నిరుద్యోగ సమస్యలు ఉన్నాయంటే సమస్యలు ఉన్నాయనే చెప్తున్నారు. మాకు ఏది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అదే కాకుండా ఇక్కడే ఆలమూరు గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఆలమూరులో లేవొట్టేశారు. ఈ ప్రాంతం సంబంధించిన కొండ అక్కడ ప్రాంతం సంబంధించిన ల్యాండ్ అది. మరి వాళ్ళందరికీ కూడా మీరు ఎందుకు ఇంటి పట్టాలు ఇప్పించలేకపోయినావని ఎమ్మెల్యేని కూడా మేము అడుగుతున్నాం. చాలా వరకు సంపాదించావు, దౌర్జన్యం చేసి రియల్ ఎస్టేట్ చేసి, అదే కాకుండా దందాలు చేసి ఈరోజు మీరు డబ్బులు సంపాదించారు. ఆ డబ్బులు బట్టి మీరు సొంతం కొనండి. పేదవాళ్ళ వాల్మీకులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ భూములు తీసుకొని మీరెవరయ్యో మీరు సొసైటీ పెట్టేదానికి. ఏది ఏమైనా ఈ ఇప్పుడే కాదు, ఇదంతా అయిపోయినాక మా గవర్నమెంట్ వచ్చిన ఇప్పుడైనా ఎక్కడైతే మీరు అవినీతి చేసినారో అవన్నీ కూడా బయటకు పెడతామని ప్రత్యేకంగా కూడా నేను గుర్తు చేస్తున్నాం. ఏదైనా మాట్లాడిని పరిటాల రవి గారి గురించి తప్ప ఇంక వేరే ఏమీ మాట్లాడరు. ఆయన ఇంతమందిని చంపారు, అంతమందిని చంపారని. ఆ రోజు నువ్వు ఎక్కడ పోయినావయ్యా? ఈ రోజు నువ్వు పరిటాల రవి చనిపోయి 18 ఏళ్ళు అవుతుంది ఈ రోజు మాట్లాడుతున్నావు. మరి ఆ రోజు ఎక్కడ పోయినావు? నువ్వు ఉన్నారు కదా, మీరు ముగ్గురు అన్నదమ్మలు. మరి పరిటాల రవి గారు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయినారు? ఇవన్నీ కూడా మీరు మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మా మనిషి ఉన్నప్పుడు మాట్లాడాలి. మనిషి చనిపోయినప్పుడు కదా మాట్లాడాల్సిండేది. దానికని ఏది ఏమైనా ప్రకాష్ రెడ్డి మీరు కూడా మాట్లాడినప్పుడు డెవలప్ దాని గురించి మీరు మాట్లాడండి. సమాధానం చెప్పేదానికి మేము కూడా ఉంటాం, కానీ చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడే హక్కు కూడా మీకు లేదని మరొక్కసారి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడే ఎక్కువ ఉందా?